సరూనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 19వ తారీఖున భారీ దొంగతనం జరిగింది. ఈ కేసును పోలీసులు ఛేదించారు. ఇక దొంగతనానికి పాల్పడిన పాత నేరస్తుని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. రాత్రులు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడు గఫార్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్నట్లు సిపి మహేష్ భగవత్ తెలిపారు. నిందితుని దగ్గర నుంచి కేజీ 805 గ్రాముల బంగారు ఆభరణాలు, 100,90,000 రూపాయల నగదు, అలాగే ఒక బైకు, 10 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇతను ఇప్పటికే 27 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని తెలిపారు. నిందితుడు గఫార్ ఖాన్ అలియాస్ జిగత్ పాత నేరస్తుడని తెలిపారు. గతంలో రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో దొంగతనాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే పలు కేసుల్లో అరెస్టు చేసినట్లు సిపి తెలిపారు. 2018 మలక్పేట పోలీసులు నిందితుడిపై పీడీ యాక్ట్ ప్రయోగించారన్నారు. జైలు నుంచి విడుదలయ్యాక మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు. 2019లో ఆదిపట్ల పోలీసులు జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించారన్నారు. ఇక అనంతరం జైలు నుంచి విడుదలయ్యాక 2019 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ నేరాలకు పాల్పడినట్లు మహేష్ భగవత్ వెల్లడించారు. దొంగతనం చేసిన బంగారు ఆభరణాలు మరో నిందితుడు ఖాజా పాషాకి విక్రయించాడని తెలిపారు. ఈ డబ్బులను ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ లో ఖర్చు చేశాడని పోలీసులు తెలిపారు. అది మొబైల్ ఫోన్ సంబంధి ఉన్నాయి. కేవలం మొబైల్ ఫోన్ అయినా ఇంట్లో అక్కడ వేరే దొరకలేదు, మొబైల్ ఫోన్ దొరికారు, మొబైల్ ఫోన్ అది థెఫ్ట్ అయింది. ఈ 7 కేసెస్తో పాటు మొత్తం మిగతా కేసెస్ మనం చూస్తే దాంట్లో సరూనగర్ పోలీస్ స్టేషన్ అది మొన్నది కేస్, ఆ గ్రేవ్ కేస్ అది. హయాత్ నగర్లో 2 గ్రేవ్ ఉన్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ అది, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్, ఆ పోలీస్ స్టేషన్లో అక్కడ ఒక గ్రేవ్ ఉంది. ఇంకో మైలార్ దేవర్పల్లి సైబరాబాద్ అక్కడ ఒక గ్రేవ్ ఉంది. సో ఈ మొత్తం 5 గ్రేవ్ కేసెస్ ఈయన కమిట్ చేశారు. అండ్ మిగతా అది నాన్ గ్రేవ్ కేసెస్ ఉన్నాయి. సో ఈ మొబైల్ ఫోన్, గ్రేవ్, నాన్ గ్రేవ్ కలిపి 27 కేసెస్లో ఇప్పుడు ఈయనకు మన రిమాండ్ పంపిస్తున్నారు. ఈ 27 కేసెస్ మన టోటల్ బ్రేకప్ చూస్తే సరూర్ నగర్, తర్వాత 1, బాలాపూర్ 4, చైతన్యపురి 3, హయాత్ నగర్ 5, పహాడీ షరీఫ్ 1, వనస్థలిపురం 1, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ 4, శంషాబాద్ పోలీస్ స్టేషన్ 1, మైలార్ దేవర్పల్లి 4, రాజేంద్రనగర్ 2, మోయినాబాద్ 1. సో ఈ రాచకొండ, సైబరాబాద్ మెయిన్లీ కేసెస్ అన్నీ మనకు కట్టుబడుతున్నాయి. ఇలా మోటార్ సైకిల్ మీద అక్కడ వెళ్తారు, ఇక్కడ దొంగతనం చేయాలని ముందుగా అది. అంబర్పేట్ డివిజన్ పరిధిలో ప్రేమ్నగర్ శివాలయం వద్ద ఇంట్లో ఎవరూ లేని సమయంలో మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల ప్రజలు స్పందించి వెంటనే ఫైర్ స్టేషన్కు ఫోన్ చేయడంతో ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ఈ ఘటనలో బాధితులకు ఆస్తి నష్టం జరిగింది. విషయం తెలుసుకున్న స్థానిక నాయకులు, తెలంగాణ బీసీ విద్యార్థి విభాగం నేత రాజశేఖర్ గంగపుత్ర అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రభుత్వం తక్షణమే బాధితునికి ప్రభుత్వ సహాయ సహకారాలు అందించాలని డిమాండ్ చేశారు. ఇక స్థానిక మండల రెవెన్యూ అధికారి వెంటనే స్పందించి తగు సహాయం కోరారు. ఇక పూర్తిగా దగ్ధమైన ఇంటి ఆవరణను చూసి ఆయన విస్మయం గురిచేశారు. ఉన్నామండి, నేను మా చెల్లెగిన, మా పిల్లలు సెకండ్ రూమ్ లో పడుకున్నారు. పడుకుంటే మా బాబు వచ్చి చెప్పింది, మా అమ్మ ఇట్లా మంటలాగా వస్తుంది అని అనగానే పోయి చూడడానికి షార్ట్ సర్క్యూట్ అవ్వచ్చు అండి. అది ఎట్లయిందో కూడా మాకు అర్థం అవ్వట్లేదు. నా కొడుకు చెప్పంగానే నేను డబ్బు నెల చూడగానే మంట వస్తుంది అని నేను డ్రమ్లకించి నీళ్ళు ముంచుకుంటా వస్తున్నా. అది ఇంత పెరుగుతూనే ఉంది. మొత్తం ఇది అయిపోయిందండి, మొత్తం కలిపింది. పక్కకున్నలను పిలిచింది, మా చెల్లి వచ్చి పక్కకున్నలను పిలిచింది. అన్నకి ఇట్లా ఏంటంటే ఈ పక్కకున్న పిల్లగాడు వచ్చింది, ఆ పిల్లగాడు వాళ్ళ ఇంటికి నీళ్ళు తీసుకొచ్చి పోస్తూనే ఉన్నాడు. అయినా కానీ ఎంత అర్పినా కానీ పోస్తాను, ఎన్ని నీళ్ళు పోస్తా కానీ అది మంటలు ఆడుతూనే లేవు. మళ్ళీ మహేష్ అన్న చెప్పిన, మహేష్ అన్న వచ్చిండు, ఆయన వచ్చి ఆయన చేసిండు. ఇక అది ఎన్ని నీళ్ళు పోస్తున్నా పోతలేదు. ఇంకా పోగా మొత్తము కరెంట్ తోట అయింది, పోరాకుండా అయిపోయింది. ఎట్లయింది, అర్థం అయితే లేదా?
షాపంకులు వచ్చి కరెంట్ వైర్ ఆయన కట్ చేసి మళ్ళీ కరెంట్ మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేసి అంకుల్ వచ్చి పట్కడ తోటి అంకుల్ కట్ చేసి వెళ్ళిపోయారు ఎట్లయిందో మేము చూసుకోలేదు మొత్తం మంట మండినాక మేము చూసుకున్నామండి మేము చూసుకోలేదు ఎట్లయిందో ఏందో కూడా మేము చూసుకోలేదు మంట వచ్చినాకనే నేను చూసుకున్నానండి ఏమైందో తెలియదు చెప్పండి నష్టపరిహారం కోరుకుంటున్నామండి ఎట్లా అంటే మొన్ననే కొన్నామండి 30,000 పెట్టి టీవీ తెచ్చిన తమ్ముడు మా డాడీ నెల రోజులు సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో పలు డ్రైనేజీ మరమ్మతుల పనులు చేశారు కంటోన్మెంట్ రెండో వార్డులో డ్రైనేజీ సమస్య తలెత్తింది అంతేకాక ఆటో కూడా అదే మ్యాన్ హోల్స్ లో దిగబడింది దీంతో స్థానికులు సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు స్పందించిన కంటోన్మెంట్ సీఈఓ మరమ్మతులు చేయించారు డ్రైనేజీ మ్యాన్ హోల్స్ ను మూసివేయించారు ఇక ప్రజలు కంటోన్మెంట్ పరిధిలో ఏ విధమైన సమస్యలు తలెత్తినా అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు సీఈఓ వెంటనే స్పందించి సమస్యను పూర్తి చేసేందుకు అధికారులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు ఉప్పల్ నియోజకవర్గం చిలకనగర్ డివిజన్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బండాల ప్రవీణ్ ముదిరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యార్థులకు అందిస్తున్న మెస్ పై ఆరా తీశారు విద్యార్థులకు నాణ్యమైన పోషణ భోజనం అందించే విధంగా చూడాలని ఉపాధ్యాయులను సూచించారు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మెను ప్రకారం ఇక విద్యార్థులకు పోషక ఆహారం అందించాలని కాంట్రాక్టర్ని ఆదేశించారు విద్యార్థుల ద్వారా ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకోవాలని హెచ్ఎంను ఆదేశించారు గుడ్లు తదితర పోషక విలువలతో కూడిన పోషక ఆహారం అందేలా చూడాలన్నారు బన్నాల ప్రవీణ్ ముదిరాజు కలిసుంటే కలదు సుఖమన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ వరదీక్షలో భాగంగా పార్టీలో ఉన్న గ్రూపు రాజకీయాలపై ఆవేదన వ్యక్తం చేశారు ప్రత్యర్థులపై పోరాటం చేయాలని గాని మనలో మనమే కొట్టుకోవద్దన్నారని అదే విధంగా తమ్ముతో కూడా మాట్లాడతా రాజగోపాల్ రెడ్డి కొడుకు పెన్నుందట అందరం కలుద్దాంరా బాబు ఇంకా యుద్ధం ఎవరితో చేయాలి అపోజిషన్ తో తరుణ్ చుక్ అంటున్నాడు 80 సీట్లు వస్తాయట మనకు ఏమి రావట మనం కాంగ్రెస్ పని అయిపోయిందట ఇవన్నీ కూడా వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు మనం కలిసి ఉందాం సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో మెదక్ జిల్లా స్థానిక సంస్థల సన్నాహ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మంత్రి హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డితో పాటు టీఆర్ఎస్ అభ్యర్థి యాదవ్ రెడ్డి పాల్గొన్నారు బీజేపీ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో పూర్తి నిర్వీర్యం చేసిందని మంత్రి హరీష్ రావు అన్నారు పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపు పేరుతో కేంద్రం కొత్త నాటకానికి తెరతీసిందని ధ్వజమెత్తారు కోతలు వాతలు తప్ప ప్రజలకు బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు కేసీఆర్ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి యాదవ్ రెడ్డిని గెలిపించుకోవాలని హరీష్ రావు పిలుపునిచ్చారు స్థానిక సంస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది బీజేపీ గవర్నమెంట్ బట్ అయినా ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం మండలాలను జిల్లాలను నిర్లక్ష్యం చేసింది కనుక రాష్ట్రమే ఒక 500 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ మండలాలను జిల్లా పరిషత్లను బలోపేతం చేసినటువంటి ఘనత ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉమ్మడి రాష్ట్రంలో గతంలో ఎన్నికలైనప్పుడు మరి మన భూపాలన్న మరి యునానిమస్గా గెలవడం జరిగింది అప్పుడు పోటీ లేదు మరి ఇప్పుడు మొట్టమొదటిసారి రాష్ట్రం వచ్చిన తర్వాత మెదకు స్థానిక సంస్థల కౌన్సిల్ నుంచి నిలబడ్డ మొట్టమొదటి పోటీలో ఉన్న అభ్యర్థి మన యాదవరెడ్డి గారు గతంలో భూపాలన్న నిలబడ్డప్పుడు యునానిమస్గా రావడం జరిగింది ఈసారి పోటీ పెట్టడం జరిగింది మరి ఈసారి కాంగ్రెస్ వాళ్ళు క్యాండిడేట్గా జగ్గారెడ్డి భార్య మరి ఆమె కాంటెస్ట్ చేస్తుంది మరి వాళ్ళు ఈరోజు బీజేపీ వాళ్ళు కూడా జాతీయ పార్టీలు అయి కూడా ఇద్దరు ఏ కొండెక్కినా ఏ బండకు మొక్కినా అది రాష్ట్రం కోసమేనని ఎమ్మెల్సీ కవిత అన్నారు జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న కవిత స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు కొండగట్టు ఆంజనేయుడు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు ఆమె తెలిపారు తెలంగాణ ప్రజల కొంగు బంగారమైనటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామిని ఇవాళ దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరం కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష కోసం
తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్రం దేశంలో నంబర్ 1 గా నిలవడం కోసం ప్రార్థనలు చేయడం జరిగింది. అదే విధంగా మీ అందరికీ తెలుసు ఉద్యమ సందర్భం నుంచి ఇప్పటివరకు కూడా ఏ కొండ ఎక్కినా ఏ దేవుణ్ణి మొక్కినా ఎప్పుడైనా ఒకటే ఒక ఆలోచన తెలంగాణ రాష్ట్రం బాగుండాలి రాష్ట్రంకి దేశంలో నంబర్ 1 గా పేరు రావాలనే ఆలోచన తప్ప ఇంకొక ఆలోచన లేదు. మరి వాళ్ళ అటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి కొండగట్టులో చక్కటి నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. మంచి అభివృద్ధి పదంలో ఈ ఆలయాన్ని ఇంకా పెద్ద ఎత్తున భక్తుల సౌకర్యం కోసం దీన్ని మార్చేటటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. స్థానిక శాసనసభ్యులు అన్న పట్టుదలతోని మరి అనేక కోట్ల నిధులు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి సాధించుకొని రావడం జరిగింది. మరి వారికి మేమందరం కూడా చేదోడు వాదోడుగా ఉంటూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడికి అనేక మంది లక్షలాది మంది భక్తులు వస్తారు హనుమత్ మాలలు వేసుకుంటారు కాబట్టి రామకోటి రాసేటటువంటి వారికి మరి ఇక్కడ ఒక రామకోటి స్తూపాన్ని కట్టి అది ఇక్కడ స్వామివారికి సమర్పించుకునేటటువంటి అవకాశాన్ని కలగజేయడం కోసమని మంచి రామకోటి స్తూప నిర్మాణం కూడా. ధాన్యం కొనుగోలు అంశం రైతన్నలకు ఉరుతాడుగా మారిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. రైతన్నల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఒడ్లు తడిసి మొలకెత్తి చేతికొచ్చిన పంట నేలపాలవుతూ ఉంటే రైతులు బోరున విలపిస్తున్నారని చాడ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఉరితాడుగా మారింది, వాళ్ళ కష్టాలు కడగనలు అంతు లేకుండా ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా వడ్డు దర్శి మొనికెత్తి రైతులు బజార్లో పడి ధర్నాలు పికెటింగ్లు ఆందోళనలు రాస్తారోకోలు నిర్వహిస్తున్నటువంటి దుస్థితి ఏర్పడింది. కేంద్రమేమో నిన్న మొండి చేయి చూపింది. బీజేపీ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థను సర్వనాశం చేసింది. అందులో భాగంగా వ్యవసాయాన్ని కూడా దండిగ మార్గా మార్చింది. అందులో వడ్లు కొనుగోలు చేయడానికి కూడా ఎంత కొంటామో చెప్పలేని దుస్థితి ఉండడం అంటే సిగ్గుసేటు. బీజేపీ రాష్ట్ర నాయకులేమో ఎగిసిపడతా ఉన్నారు. మా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అన్నీ బాగా చేస్తుంది తెలంగాణ కంటారు. ఏం చేస్తుందో చెప్పండి బీజేపీ నాయకులారా, బండి సంజయ్ గారు, మిగతా వాళ్ళారా, ఏం చేస్తున్నారు ఇలా? మేడ్చల్ జిల్లా బహదూర్పల్లిలోని టెక్ మహీంద్రా యూనివర్సిటీలో కరోనా కలకలం రేగింది. 25 విద్యార్థులు 5 సిబ్బంది కరోనా బారిన పడ్డారు. దీంతో యూనివర్సిటీకి సెలవులు ప్రకటించారు. వర్సిటీలోని వసతి రూమ్లో ఉండే సుమారు 1700 విద్యార్థులను ఖాళీ చేయించారు. జిల్లా వైద్యాధికారి మల్లికార్జున్ వర్సిటీని పరిశీలించారు. వర్సిటీ పరిసరాల్లో ఉన్న దుకాణాలు సెక్యూరిటీ సిబ్బందికి టెస్టులు చేయమని సిబ్బంది కోవిడ్ టెస్టులు నిర్వహించారు. ఇక ఈ నెల 17 మొదటి 5 విద్యార్థులకు కోవిడ్ లక్షణాలు ఉండగా వారిని ఆర్టీపీసీఆర్ ద్వారా పరీక్షించిన పిదప కరోనాగా నిర్ధారించారు అధికారులు. టెక్ మహీంద్రా యూనివర్సిటీకి నిన్న జరిగినటువంటి సంఘటన, ఈ టెక్ మహీంద్రా యూనివర్సిటీలో విద్యార్థులకి పాజిటివ్ కోవిడ్ పాజిటివ్ వచ్చిందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అది నిన్న సాయంత్రము మా పిహెచ్సి దుండిగల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నిర్మల గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది త్రూ మీడియా. ఇక్కడ కొన్ని పాజిటివ్ కేసులు నమోదైనట్లుగా వెంటనే డాక్టర్ నిర్మల గారు అండ్ డాక్టర్ ఆనంద్ డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు కూడా ఈ మేనేజ్మెంట్ వారిని అప్రోచ్ అయ్యారు. ఏంటి ఏం జరిగిందని చెప్పేసి కనుక్కోవడం జరిగింది. దాని గురించే ఇప్పుడు మేము అంతా టీం కూడా ఇక్కడికి వచ్చాము. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గారిని కలవడం జరిగింది. ఇది మహీంద్ర యూనివర్సిటీ, చాలా పెద్ద క్యాంపస్. ఇది ఇంజనీరింగ్ కోర్సెస్ అండ్ లా అండ్ మేనేజ్మెంట్ కోర్సెస్, పిహెచ్డి కోర్సెస్ ఉన్నాయి ఇక్కడ. ఇది 2000 కెపాసిటీ ఉన్నటువంటి యూనివర్సిటీ. దీంట్లో ప్రజెంట్గా ఈ కాలేజ్ ఓపెన్ అయిన తర్వాత 1392 మంది స్టూడెంట్స్ ఇప్పుడు ఉంటున్నారు హాస్టల్లో. ఈ 1392 మంది స్టూడెంట్స్తో పాటు దాదాపు ఒక 200 మంది టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అండ్ అలాగే ఒక 200 మంది సపోర్టింగ్ స్టాఫ్ అంటే సెక్యూరిటీ కానీ వీళ్ళందరూ కూడా ఉంటున్నారు. అయితే ఇది 17వ తారీఖు రోజు ఈ మేనేజ్మెంట్ వైస్ ఛాన్సలర్ గారి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్ళిన ఓ విద్యార్థి తిరిగి ఇంటికి రాని ఘటన బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు బాలనగర్ పిఎస్లోని ఫిర్యాదు చేశారు.
సిఐ వాహీదున్ తెలిపిన వివరాల ప్రకారం గుత్తుల బాబు అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో రామ్లీ టికెట్లో నివాసం ఉంటున్నారు. అయితే తమ బామ్మర్ది గత కొంతకాలం క్రితం చనిపోవడంతో అతని కుమారుడైన తులసి 12 ఇండ్ల విషయాలను తీసుకొచ్చి పెంచుకుంటున్నారని తెలిపారు. ఈ నెల 26వ తేదీన ఉదయం ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడని చెప్పారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ పేర్కొన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సింగిడి సంస్థ సంయుక్తంగా శ్రీలంకం కంఠ్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీలంక దేశానికి చెందిన కళాకారులు సింగిడి సంస్థ అధ్యక్షులు డాక్టర్ విశ్వకర్మ నేతృత్వంలో సాంస్కృతిక ప్రదర్శన జరిగింది. రవిభారతి కార్పొరేటర్ డిఎంకే పార్టీ చెన్నై వారు జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. పూజా నృత్యంలో భాగంగా సాహిందీన పేతురు గోవి గీతాయ అంశాలను కళాకారులు ప్రదర్శించారు. అపోలో మెడికల్ కాలేజీ ఎంబీబీఎస్ పట్టభద్రులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్లను కాలేజీ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ అండ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కరుణాకర్ రెడ్డి అందజేశారు. అపోలో మెడికల్ కాలేజీ 2014 మరియు 2015 సంవత్సరం బ్యాచ్కు చెందిన మెడికల్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసిన సందర్భంగా హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో కన్నుల పండుగ స్నాతకోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కరుణాకర్ రెడ్డి హాజరై గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్లను అందజేశారు. Proficiency certificates and medals during his MBBS course. Certificates of merit in 10 subjects, 4 gold medals in the subjects of pharmacology, microbiology, OPGYN and pediatrics. 2014 and 2015, a hearty congratulations on this day when you are receiving this so-called MBBS. Four letters, but it means four strengths from within your heart that you have to bring in to make a difference to people across the world. It's no longer, when we all graduated and I wore that dress, it was such a phenomenal thing. I was all excited, saying from tomorrow I'm going to be a doctor. I think it's that excitement helped us to move on, to say, convert that enthusiasm to actual action. It was not easy for me, for the next career within India and outside India, and to come back to India and start practicing as a cardiologist. మధ్యమత్తులో కన్న తండ్రి కొడుకు విచక్షణ రహితంగా కొట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారింది. మద్యానికి బానిసైన ఓ తండ్రి తాగిన మైకంలో మైనర్ బాలుడుపై కర్రతో దారుణంగా కొట్టాడు. ఈ ఘటన చత్తినాక పరిధిలో జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. మళ్ళీ నీవు సీఎంగా అయ్యి ఏం చేస్తావంటూ ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఫెయిల్ అయ్యారని అన్నారు. అసెంబ్లీ సమావేశాలను బాయ్కట్ చేయడని ఉండవల్లి తప్పుపట్టారు.
ఇంత కీలకమైనటువంటి అంశాల మీద అసెంబ్లీలో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుందని నేను అనుకుంటే వీళ్ళు మాట్లాడకపోతే వేరు, వాళ్ళే బాయ్కాట్ అని చెప్పి బయటికి పోవడం అంటే మీ ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ అన్నది హైట్ ఆఫ్ ఇర్రెస్పాన్సిబిలిటీ టీడీపీది. ఎందుకు అలా చేశారు డెఫినెట్గా మీకు తెలుసు, మాకు అనుభవం లేదు కానీ చంద్రబాబు నాయుడు గారికి అన్నేళ్ళు సీఎంగా చేసిన ఆయన తెలీదా ఏం జరుగుతుందో? ఇది అడగవలసినటువంటి అవసరం లేదా? మళ్ళీ నేను సీఎం అయి వస్తాను, వచ్చి ఏం చేస్తావు చెప్పు. సీఎంగా ఈయన రాగానే నేను ఇదిగో ఇది చేయబోతున్నాను, ఈ క్రైసిస్లోంచి బయట పారేస్తాను అని చంద్రబాబు నాయుడు గారిని ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పానండి. చంద్రబాబే కాదు, మోడీ గారు వచ్చి ఇక్కడ సీఎంగా మారినా సరే, మన్మోహన్ సింగ్ గారు మారినా సరే, రఘురామరాజన్ వచ్చి మారినా సరే, లేదు అమెరికా రిచ్ కంట్రీ అని చెప్పి బైడెన్ని తీసుకొచ్చి మన రాష్ట్రానికి సీఎం చేసినా సరే, వాళ్ళు సీఎం అయి ఏం చేసి ఈ పరిస్థితిలోంచి రాష్ట్రాన్ని బయటపడేయగలరు? ఎవడైనా చెప్పగలరా? అవకాశం ఉందా? ఇది అదే నాకు అర్థం కాదు ఏంటంటే ఇంత కీలకమైనటువంటి హిందువుల ఐక్యతను చాటుతూ హిందూ ధర్మాన్ని కాపాడుకోరని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామి అన్నారు. ఈరోజు నిర్వహించే రాష్ట్ర స్థాయి హిందూ మహాసమ్మేళనం జరుగుతూ ఉండగా అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని శ్రీనివాసానంద స్వామి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 100 మంది పీఠాధిపతులు హాజరవుతారని సందర్భంగా తెలియజేశారు. హిందూ బంధువులు హాజరై హిందువుల ఐక్యతను చాటాలని కోరారు. ఈ సమ్మేళనం శ్రీకాకుళం జిల్లా కృష్ణాపురం గ్రామంలోని ఆనంద ఆశ్రమంలో జరుగుతుందని వివరించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలియజేశారు. శ్రీరామ్, హిందూ బంధువులందరికీ శుభాహ్వానం. మన ఆనంద ఆశ్రమంలో ఎల్లుండి ఆదివారం ఉదయం 8 గంటల నుంచి జరిగే రాష్ట్ర స్థాయి హిందూ మహాసమ్మేళనానికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినాయి. ప్రతి హిందూ బంధువు కూడా మన హిందూ ధర్మాన్ని రక్షించుకోవడానికి కదిలి రావాలి, ఈ మహాసభని విజయవంతం చేసుకోవాలి. దాదాపుగా 100 మంది పీఠాధిపతులు అనేక రాష్ట్రాల నుండి విచ్చేసే ఈ మహాసమ్మేళనానికి రండి. మన హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కాపాడి ఈ సభను విజయవంతం చేసి హిందువుల ఐక్యతను మనం చాటి చెప్పాలని మరీ మరీ కోరుతూ ఉన్నాం. శ్రీకాకుళం జిల్లా లావేర్ మండలం లక్ష్మీపురం పంచాయతీ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. నేతేరు అంగన్వాడీ కేంద్రంలోని కోడిగుడ్లు పాలు తీసుకోవడంతో 10 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే పిల్లలు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జనసేన పార్టీ నాయకురాలు కాంత్రిశ్రీ ఆసుపత్రికి చేరుకొని బాధితులను ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. పిల్లలకు ఎలాంటి అపాయం కలిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు. ఫెస్టివల్ ఒక 1 మినిట్ 1 మినిట్